జనాల్లోకి వెళ్తుంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ దాన్ని మాత్రం ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. అయితే ఈసారి మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో పాటు పార్టీలో నెలకొన్న అసమ్మతిని తగ్గించేందుకు ఇటీవల కాంగ్రెస్ పెద్దలతో రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అందరూ అమ్మలు అక్కలు పెద్దలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కలిసి ఎడం కాలు చెప్పు తీసుకొని పైకి టీఆర్ఎస్ వస్తే ఈ చెప్పులతో అందరు గట్టిగా గాలి పెంచుకోండి. ఈ గాలిలో ఆనందం ఉంది, ఈ గాలిలో స్వేచ్ఛ ఉంది, ఈ గాలిలో ధైర్యం ఉంది. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేజీఆర్ లేడు. ఒక ఢిల్లీ పోయింది, మూడు లండన్ పోయింది. తెలంగాణ గాలిలో, తెలంగాణ నీళ్లలో, తెలంగాణ మట్టిలో స్వేచ్ఛ సంతోషము కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇవాళ మా యువకుల ముఖాలలో చూస్తే మంచిగా 100 వోల్టుల బల్బులా గదిలో ముఖాలు ఎరుగుతున్నాయి. 2 రోజులు ఈ రాష్ట్రంలో లేకుండా కేసీఆర్ కేజీఆర్ ఒక ఢిల్లీ ఒక లండన్ తిరగబోతేనే తెలంగాణ యువకులల్లా ఇంత సంతోషం కనిపిస్తుందంటే ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే కేసీఆర్ కేజీఆర్ ను తెలంగాణ పొలిమేర్లు దాటాలి. కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ దాన్ని మాత్రం ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. అయితే ఈసారి మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో పాటు పార్టీలో నెలకొన్న అసమ్మతిని తగ్గించేందుకు ఇటీవల కాంగ్రెస్ పెద్దలతో రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు.